భారత్ లో కరోనా ఊహకందని రీతిలో విజృంభిస్తోంది. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో రోజుకి 10 కేసులు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి విడత లాక్డౌన్ వేళ కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉండగా నాలుగో విడత లాక్డౌన్ సడలింపులు అమలవుతున్న ప్రస్తుత సమయంలో వైరస్ వ్యాప్తి చేయి దాటిపోయింది. గడిచిన 3 రోజులుగా పరిస్థితి పూర్తిగా దిగజారింది. కేవలం 72 గంటల్లో దేశంలో 20,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రిపీట్, 20,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 20,000 కేసులు నమోదు కావడానికి 90 రోజుల సమయం పడితే ఇప్పుడు కేవలం 3 అంటే 3 రోజుల్లో అంతే సంఖ్యలో కొత్త కేసులు లెక్కతేలేవు. ఫిబ్రవరిలో రోజుకు 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు 100 లోపు ఉండేది. కానీ తర్వాత రోజుల్లో రోజుకు 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 3000కు పైగా కొత్త కేసులు లెక్కదేలితే దేశమంతా భయభ్రాంతులకు గురైంది. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది. కొత్త కేసుల సంఖ్య 4000, 5000, 6000 దాటి 7000కు చేరువైంది. గడిచిన 3 రోజులుగా రోజు 6000కు పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం లోపు 6510 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం లోపు కొత్త కేసుల సంఖ్య 6654గా ఉంది. గడిచిన 24 గంటల్లో 6767 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో అయితే కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ ఒక్క రాష్ట్రంలో కేసుల సంఖ్య 50,000కు చేరువైంది. అక్కడ రోజుకు 2000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం 7000 కేసుల్లో 2000 కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతూ ఉన్నాయి. లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన రోగం వెళ్ళిపోయిందన్నది కాదు. రోగ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు దీన్ని గమనించాలి. ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన రోగం మాయమైపోయిందన్నది కాదు. మొదటి రోజు ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని కేసులు ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు. నిన్న ఒక్కరోజు 6767 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి.